మే 12th సర్కారు వారి పాట మీ ముందుకు రాబోతుంది. ఈ మూవీకి నేను యాజ్ ఆడిటర్ వర్క్ చేశానండి. ఈ మూవీకి వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన హీరో మహేష్ బాబు గారికి, డైరెక్టర్ పసరావు గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ గారు నాకు స్టోరీ నెరేట్ చేసిన తర్వాత మొత్తం 8 సెట్స్ని కూడా ఒకదాని తర్వాత నేను డిజైన్ చేయడం జరిగిందండి. అందులో మెయిన్ బ్యాంక్ సెట్ అండి. బ్యాంక్ సెట్ ఒకటి ఉంది, దాని తర్వాత ఒక స్ట్రీట్ ఒకటి అండి. స్ట్రీట్ని ఏమిటంటే ఇక్కడ హైదరాబాద్లో ప్లాన్ చేసాం, అలాగే బ్యాంక్ సెట్ కూడా సిటీలోనే ప్లాన్ చేసాను అనుకున్నాలని. తర్వాత ఇవి కాకుండా 6 మేజర్ సెట్స్ ఉన్నాయండి ఇందులో మూవీలో. అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ప్లాన్ చేసాం. 2 సాంగ్ సెట్స్ అండి, వాటిలో కూడా మేము కమర్షియల్ సాంగ్స్ అండి రెండు కూడా, వాటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇందులో బాగా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసిన డిజైన్ ప్రతిదీ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ ఓకే చేయడం, అట్ ద సేమ్ టైం హీరో గారు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం. ప్రతి సెట్కి కూడా పిలిచి ప్రకాష్ బాగా చేసావు, నెక్స్ట్ ఇంకా బాగా చేద్దాం, ఇంకా అట్లా నన్ను ఎంకరేజ్ చేస్తూ చేయడం. దాంతోపాటు నాకు హీరో గారితో ఉన్న పరిచయం వల్ల కూడా నాకు అది ఆయన ఇచ్చిన సజెషన్స్ అవి కూడా తీసుకోవడం జరిగింది, అట్లాగే వర్క్ చేయడం జరిగిందండి. మహేష్ బాబు గారితో నాది సెవెంత్ మూవీ అండి. నేను నా ఫస్ట్ మూవీ దూకుడు, శ్రీమంతుడు, అట్లాగే సర్లేరు నీకెవరు, సర్కారు పాట ఇట్లా చేసుకుంటూ వస్తున్నానండి. ఆయన నాకేంటంటే మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ప్రతి మూవీకి కూడా. అట్లాగే ఈ మూవీలో ఏంటంటే నేను నా వర్క్తో పాటు సినిమా డైరెక్టర్గా నా స్టోరీ నడిచింది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ రాబోతుంది అన్నది అయితే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను చాలా కిక్తో వర్క్ చేశానండి ఈ మూవీకి. ఇప్పుడు అలాగే ఇది ఎండ్ అయింది. ఫైనల్గా దీనిలో 2 సాంగ్స్ అయితే నేను సెట్ చేయడం ఒక వంతు అయితే, ఆయన స్టెప్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అది మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగే పండగ, ఎందుకంటే ఆయన వేస్తున్న మూమెంట్ చూస్తుంటే మాస్ సాంగ్కి మాకు కూడా ఫ్లోర్లో టెక్నీషియన్స్గా మాకు కూడా మంచి కిక్ వచ్చింది. సో చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి అది. మ్యూజిక్ విషయానికి వస్తే అండి, తమన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారండి, ఎందుకంటే ఆ మ్యూజిక్ అట్లా ఉండబట్టకే ఆ స్టెప్స్ కూడా కంపోజ్ చేయడం జరిగింది మాస్టర్స్ కానీ. సో అది అంత కిక్ వచ్చిందండి అందరికీ కూడా. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు ప్రతి ఈ సెట్స్ వేయడానికి ప్రతి దాంట్లో డిస్కషన్ మెయిన్ నాకు డిఓపితో ర్యాప్ బాగుండాలి. సో మదిగారితో నాకు థర్డ్ మూవీ అండి, మిర్చి చేశాను, రన్రాజు చేశాను, ఇది థర్డ్ మూవీ. సో మా ఇద్దరికి కూడా మంచి అండర్స్టాండింగ్తో వర్క్ చేయడం జరిగింది. అవుట్పుట్ రేపు మీరు బిగ్ స్క్రీన్ మీద చూస్తారు, అది అది కూడా నాకు చాలా హ్యాపీ ఇస్తుంది అండి. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమాని ఇంత లార్జ్ స్కేల్లో చేయడానికి నాకు కోఆపరేట్ చేసిన నా టీం మెయిన్ ఆర్ట్ డిపార్ట్మెంటు మేస్త్రులు కానీ, మా అసిస్టెంట్స్ కానీ, మా అసోసియేట్స్ కానీ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.